నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎల్ మహిళకు మాయ మాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్న నిత్య పెళ్లి కొడుకు బండారం అతని ఇద్దరు భార్యలు బయటపెట్టారు ఇప్పటి వరకు ఎనిమిది వివాహాలు చేసుకున్నట్లు ఆ ఎనిమిది మంది వివిధ పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసు పెట్టినట్లు నిర్ధారించారు బాధిత మహిళలు బుధవారం సోమాజీగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అడప శివశంకర్ బాబు మ్యాజిమోని ద్వారా వివాహమై భర్తను వదిలేసి డివార్స్ తీసుకున్నవారు డివర్స్ కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నవారిని ఉన్నత విద్య చదివినవారు ఆర్థికంగా ఉన్నవారిని ఎంచుకుంటాడు తనను కూడా వివాహమైందని వివిధ కారణాలతో విడిపోయానని నకిలీ విడాకుల పత్రం చూపించి సంబంధం కలుపుకుంటాడు తాను పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తానని నకిలీ ఐడి కార్డులు చూపిస్తాడు నకిలీ పే స్లిప్లు చేసి రెండు లక్షల జీతమని చెప్తాడు తన తల్లిదండ్రులు చనిపోయారని నమ్మిస్తాడు పెళ్లి సమయంలో ప్రస్తుతం సమావేశానికి వచ్చిన నాలుగో భార్య ఇరవై ఆరు లక్షలు ఐదవ భార్య ముప్పై ఐదు లక్షల నగదు బంగారం రూపంలో కట్నంగా ఇచ్చినట్టు తెలిపారు నాకు రెండు లక్షల జీతం ఇంకా నీవు ఉద్యోగం చేయడం ఎందుకని వారిని ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉద్యోగాలు మాన్పిస్తాడు పెళ్లైన రెండు నెలల్లోనే ఆఫీస్ నుంచి అమెరికా వెళ్లే అవకాశం వచ్చిందని పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాడు అమెరికా వెళ్లేందుకు డబ్బులు కావాలంటూ తిరిగి డబ్బుల కోసం వేధిస్తుంటాడని వారు తెలిపారు నాలుగవ భార్య వద్ద అమెరికా వెళ్దామని డబ్బులు తీసుకోవడం నైట్ డ్యూటీ డే డ్యూటీ అంటూ ఇంటికి సరిగా రాకపోవడంతో అనుమానం వచ్చి గట్టిగా నిలుతీయడంతో నీకు రావాల్సిన డబ్బులు నీకు ఇస్తానని శివశంకర్ చెప్పాడు దీంతో బాధిత మహిళ ఆసిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది స్టేషన్ కు రావాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఐదవ భార్యను తీసుకుని స్టేషన్ కు వెళ్లగా ఇద్దరు బాధిత మహిళలు మాట్లాడుకుని ఇతని గుట్టు మొత్తం బయటపెట్టారు ఐదవ భార్య కూడా గట్టిగా మందలించడంతో ఈ నెల ఏడవ తేదీన ఆరవ భార్యను తీసుకుని వెళ్లిపోయినట్టు బాధిత మహిళ తెలిపింది ఎనిమిదవ తేదీన గజ్బౌలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయించినట్టు ఆమె పేర్కొంది గుంటూరులో ఇతని తల్లిదండ్రులు ఉన్నారని మొదటి భార్య కూడా అక్కడే ఉందని తెలిపారు మరోవైపు బాధితులు తమకు న్యాయం చేయాలని అతనికి ఎలాగైనా శిక్ష పడాలని కోరుతున్నారు తమకి జరిగినట్టుగా ఎవరికీ జరగకూడదని ఏ ఆడపిల్లకి ఇలా జరగొద్దని అంటున్నారు అంతేకాదు పెళ్లి చేసుకునేటప్పుడు పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్నారు చేసుకుని మరీ చేసుకోమని ఆడపిల్లలకి సలహాలు ఇస్తున్నారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ అంకిత ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ